రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మనల్ని అడ్డం కాలు పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం తప్పని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదే నా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏం అర్థం చేసుకోవాలా నువ్వెట్లా గెలిచినావు మేము అట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓట్ అయ్యకుండానే గెలిచినామా ఏం కారణం చేత గురగడతావు బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ నలభై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొస్తున్నా ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలెక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా దయచేసి ఆలోచన చెయ్యాలి ప్రజలకు మంచి చేసేది లేదు మంచినీళ్ళు ఇయ్యే శాత కాదు సాగునీ శాత కాదు కరెంటు ఇవ్వడం శాత కాదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు పేదలను ఆదుకోవడం శాత కాదు ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు ఉన్నయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా ఇదే నా దేశం ఈ దేశమైనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బ ఆగమైపోతాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎవరో చిల్లరగాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతే ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది ఒక పార్టీ కోసం కాదు ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక అబద్ధాల ఉరవడు సృష్టించి మంచి మేలైన నాయకులు ఇబ్బందులు పెట్టి ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తూ ఉన్నాం ఎక్కడ నువ్వు ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి దెబ్బ కొట్టాలి మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు చేసినాం కరెక్టే కదా ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి ఆ తిరుగుబాటు చేయకపోతే ప్రతిఘటించకపోతే ఆనాడు మనం కొట్లాడకపోతే తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో మనగది గట్నే ఉంటుంది ఒకనాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవ్వాలని కూడా మనం బానిసలే ఉందము కాబట్టి నాకెందుకులే లేనది కరెక్ట్ కాదు చుట్టూ ఏం జరుగుతూ ఉంది దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి తెలుసుకొని ముందుకు పోవాలి కృష్ణ నీళ్ళియడం శాత కాదు పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయెళ్ళినారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్సీలో కలపండి అని అసెంబ్లీలో తీర్మానం చేసినాం పంపినాం ఏడేళ్ళు గడిచిపోతా ఉంది హరి లేదు శివ లేదు ఏడేళ్ళు జాలదా కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో మళ్ళీ కూడా పంపిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేటపడుతున్న జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకం పనులు దగ్గర దగ్గర తొంభై శాతం పూర్తయినాయి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తా ఉన్నారు వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తా ఉన్నాం తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనం చేస్తా ఉన్నా వచ్చిందా మూడెకరాలు వచ్చినాయా దళిత పూడు భూముల సమస్య పరిష్కారం అయిందా ఇవాళ జీతాలు వచ్చినాయా పెన్షన్లు వచ్చినాయా మరి మనకేమో పైసలేకపోయా ఇల్లు లేకపోయా ఉద్యోగం లేకపోయా పెన్షన్ లేకపోయా బిచ్చ కాదా కానీ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ కొడుకు వీళ్ళందరూ మాత్రం లక్ష కోట్లు పెట్టి లక్ష కోట్లు పెట్టి ఢిల్లీ పోయి సారదంద చేసారు సార్ దొంగ సారదందకపో లేదా పట్టుకోవాలే మళ్ళీ అది ముంచీ రాలేదా మనం బికారిగా ఏమైనా వాళ్ళేమో కేసీఆర్ కుటుంబం ఏమో దంద లంగ లంగదంద చేస్తే ముట్టడానికి ఏమన్నాది నేను విచారణకు ఏడుకన్నా పోతాను నేను ఫుల్ రెడీ అని చెప్పినది మళ్ళీ ఇవ్వాలి నేను ఎందుకు పోతా నువ్వు పోకుంటే అవతర గుంజుకుపోతారు వడకపోయి అతారెడ్డి పోతున్నావే నువ్వేమన్నా అవునా గుంజుకోతారా గుంజుకపోరా పోవాలి లేదా ఇప్పుడు ఏమంటే తెలుసా కేసీఆర్ సార్ ఎంత ప్లాన్ ఆయమే విచారణ పోకుంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా రేపు అరెస్ట్ ఏంటంటే తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేసిర్రు ఒక మహిళను అరెస్ట్ చేసిర్రు ఏ దొంగ దొంగ దొంగదంద పక్క పోతుంది ఇక సారా దంద పత్తాల క్యాష్నో పత్తాల దంద దాని కూడా పైసలు పెట్టింది ఆమె ఇవన్నీ పక్క పోతుంది మళ్ళీ తెలంగాణ సండి మెండ్ అంటారు ఊకుంటా వైసీపీ ఊనా బాబు చెప్పే ఉగుదావాదా తమ్ముడు ఉగుదమానా ఉగుదనా ఉగుదాం వక్క మనము పొలం ఎత్తున కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు పెట్టి దొంగతంద చేస్తున్నట ఆయమను పట్టుకపోవద్దు ఆయన అరెస్ట్ చేయొద్దని మనమట ఈ కనకాపూర్ చౌరస్తాలో ధర్నాలు చేయాలట దిష్టి బొమ్మలు ఆలు పెట్టాలట అట్లా ఇంత దుర్మార్గం అన్నా ఇదే కాదు డ్రగ్స్ కేసు కూడా తీస్తున్నా అదే తీస్తున్నా డ్రగ్స్ కేసు బెంగళూరు డ్రగ్స్ కేసు బెంగళూరు డ్రగ్స్ కేసు మళ్ళా పక్క తీసుకుంటే దాని అందరి లోపల కూడా అరవై డ్రగ్స్ తీసుకొని రీఓపెన్ చేయాల్సిందే హైదరాబాద్ డ్రగ్స్ కేసు కూడా తప్పకుండా మళ్ళా స్టార్ట్ చేయాల్సిందే చేద్దామనేదా డ్రగ్స్ కేసు తీస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఇంకోటి పోతారు మళ్ళా ఇప్పుడు బిడ్డ సారా దంద ఇక ఇంకోళ్ళు డ్రగ్స్ కేసులో పోతారు గ్యారంటీ ఉతరుదే లేదు డ్రగ్స్ కేసుతో కూడా కేసీఆర్ కు సంబంధం ఉంది మరి కేసీఆర్ బిడ్డ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఈ డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు ఈ సారా దందా లిక్కర్ దందాతో సంబంధం లేదు ఈ క్యాసినో దందాతో మాకు సంబంధం లేదు అంటే ఏం చేయాలి బా జాప్తా విచారణకు హాజరు కావాలి అవునా కదా విచారణకు హాజరు గారట ఆర్థర్ కాకుండా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అవసరం ఉంటేనేమో ఏ అందరు వాళ్ళేందే మేమేందే విడిపోయినా అయిపోయా అని చెప్పి కంట్రాక్ట్లు అన్ని వాళ్ళకే నిన్నగాక మొన్న కూడా కంట్రాక్ట్ ఇచ్చిండు ఇచ్చిండ లేదా ఇవాళ వాళ్ళు వీళ్ళు కలిసి వంచుకుంటారు కలిసి కమిషన్లు దొప్పుతారు కలిసి బిజినెస్లు చేస్తారు కలిసి కాంట్రాక్ట్లు వేస్తారు కలిసి అన్ని వేస్తారు కలిసి దావతులు వేసుకుంటారు ప్రగతి భవన్ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళా మనం మనని రెచ్చగొడతారు రెచ్చగొట్టి వీళ్ళు తెలంగాణ అంటారు అక్కడ ఆంధ్ర అంటారు మనమే తెలంగాణలో మన కేసీఆర్ ఎక్కడ నచ్చిందే మొన్న మొన్న మొత్తం దొంగదంద చేసిండే దొంగ దీక్ష చేసి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ అంటాడు మొన్నటిదాకా తెలంగాణ గురించి మాట్లాడలే మొన్నటిదాకా జై తెలంగాణ అన్నాడు మొన్నటిదాకా తెలంగాణ అమరవీలని దలుసుకోడు మళ్ళీ ఇవాళ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి తెలంగాణ అమరవీళ్లకు జోహార్ అంటాడు ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు గుర్తు రాలే కాబట్టి ఇవన్నీ ఆలోచించాలన్నా మేము ప్రజా సంగ్రామ యాత్ర మీకోసం చేస్తున్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలే మోసం చేసిడు మోడీ గారు మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చిండు కేసీఆర్ ఒక్క ఇల్లు ఇంతవరకు అన్ని తీసుకుపోయి పైసలు జేబులో పెట్టుకున్నాడు రుణమాఫీ వేస్తాను చేయలే ఇలా బ్యాంకు లో రైతుల రైతుల పైసలుంటే సొంత పైసలున్నా బ్యాంక్ కడిగేసుకుంటాడు ఇవాళ మీకు డిఏపి సబ్సిడీ మోడీ ప్రభుత్వం ఇస్తున్నది చూడండి డిఏపి మీద యూరియా బ్యాగ్ మీద రైతులు చూడాలి అసలు రేట్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంతనో చూడండి అసలు మొత్తం మిగతా పైసలని మోడీ సబ్సిడీ ఇస్తున్నాడు మీరు లెక్క వేసుకోండి ఒక్క ఎకరానికి ఒక్క ఎకరానికి ఒక్క పంటకు ఇలా మోడీ ప్రభుత్వం ముప్పై వేల రూపాయల లాభం చేస్తుంది మీకు ముప్పై వేల రూపాయలు డిఏపి బ్యాగ్ ఎంత యూరియా బ్యాగ్ ఎంత మీకు తెలుసు కాబట్టి రైతు కిసాన్ సమ్మాన్ ఇవి మీకు రాజా రైతులకు పైసలు ఇస్తున్నాం రైతు బంధు ఇంతవరకు అడ్రస్ లేదు పెన్షన్ అడ్రస్ లో మన తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వంటే ఉద్యోగాలు ఇస్తలేడు రుణమాఫీ ఏమంటే వేస్తలేడు మూడెకరాలు ఇస్తున్నాడు మూడెకరలు ఇస్తలేడు